హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆర్బిక్ నోయిడా ఫ్యాక్టరీ వద్ద స్మార్ట్ ఫోన్లు తయారు చేయడానికి ఇండియా డిక్షన్ టెక్నాలజీస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది భాగస్వామ్యం కింద డిక్సన్ ఫైవ్ జీ మిల్లీమీటర్ వేవ్ అనుకూల స్మార్ట్ ఫోన్ ఆర్బిక్ మైరా ఫైవ్ జీ యూడబ్ల్యూఈ స్మార్ట్ ఫోన్ను తయారు చేసి యూఎస్కే ఎగుమతి చేస్తుంది డిక్షన్తో ఈ భాగస్వామ్యం బెంగళూరులో జరుగుతున్న స్మార్ట్ ఫోన్ల కోసం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో భారతదేశంలో ఆర్బిక్ ఉనికిని మరింత విస్తరిస్తుంది ఫైవ్ జీ డెవలప్మెంట్ మరియు విస్తరణకు క్వాల్కమ్ టెక్నాలజీస్ కీలకమైంది ఈ కంపెనీ మోడీ ప్రవేశపెట్టిన పిఎల్ఐ స్కీమ్లో కూడా జాయిన్ అయింది ప్రపంచంలో అన్ని దేశాలు ఎలక్ట్రానిక్ రంగంలో అడుగుపెట్టినప్పటికీ భారత్ మీద ఉన్న నమ్మకంతో అమెరికా దేశం ఇక్కడ పెట్టుబడి పెట్టింది ప్రస్తుతం మార్కెట్లో ఫైవ్ జీ ఫోన్ల హవా నడుస్తున్న విషయం తెలిసింది స్మార్ట్ ఫోన్ తయారీదారులు సైతం తక్కువ ధరకు వినియోగదారులకు ఫైవ్ జీ ఫోన్లను అందించడంపై దృష్టి సారించారు ముఖేష్ అంబానీ మరో సంచలనానికి రెడీ అవుతున్నారా అమ్మానికి చెందిన రిలయన్స్ జియో మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలకు జలకి ఇచ్చేందుకు సిద్ధమవుతుందా వెలువడుతున్న నివేదికలు గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ నలభై నాలుగో వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది రిలయన్స్ జియో గూగుల్ భాగస్వామ్యంతో కొత్త ఫోన్ తీసుకురానుందని తెలుస్తోంది ఇదే ఫైవ్ జీ ఫోన్ కావచ్చనే అంచనాలు ఉన్నాయి ఈ ఫైవ్ జీ ఫోన్ ద్వారా రెండు వేల ఐదు వందల కన్నా తక్కువ ఉండొచ్చని తెలుస్తోంది దేశంలో ఇదే అత్యంత చౌకైన ఫైవ్ జీ ఫోన్గా నిలవనుంది ప్రస్తుతం దేశంలో చౌక ఫైవ్ జీ ఫోన్ ధర పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ఉంది జియో రెండు వేల ఐదు వందలకే ఫోన్ తీసుకొస్తే చాలా మందికి బెనిఫిట్ కలుగుతుంది ఈ ఏడాదిలోనే ఫైవ్ జీ ఫోన్ అందుబాటులోకి తీసుకురావచ్చు ఇకపోతే రిలయన్స్ ఇప్పటికే ఫైవ్ జీ ట్రయల్స్ నిర్వహించింది కేవలం ఫైవ్ జీ ఫోన్ ఫైవ్ జీ సర్వీసులు మాత్రమే కాకుండా రిలయన్స్ జియో తన కస్టమర్లకు జియో బుక్ ల్యాప్టాప్స్ కూడా తీసుకురావచ్చు అని తెలుస్తోంది ఈ ల్యాప్టాప్లు కాల్కమ్ స్నాప్డ్రాగన్ ఆరు వందల అరవై ఐదు ప్రాసెసర్ పై పని చేయొచ్చు అయితే ఈ ల్యాప్టాప్ ధర ఏ స్థాయిలో ఉంటుందో ఇంకా తెలియలేదు మీరు కూడా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేస్తుంటే ప్రతి భారతీయుడు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మేక్ ఇన్ ఇండియా కామెంట్ చేయండి